Hi teachers, I am Pavan, your colleague. Teachers, ee video lo nenu meeku oka interesting thing share cheskovalanukuntunnanu. Manaki ichina order prakaram manam emaithe teach chestunamo aa points vachesi pillalaku sariga visible ga undatlevani vaatini MS Word lo type chesi manam share cheyalani chepesi oka order unnadu kada. Aithe andarki ee MS Word anedi అందుబాటులో సిస్టమ్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయితే టైప్ చేయడం కూడా కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే వితౌట్ టైపింగ్ మనం ఇంకేమైనా చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఏం చేయొచ్చు అంటే మనం గూగుల్కి డిక్టేషన్ ఇస్తుంటే అది మనకు టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. గూగుల్కి అంటే గూగుల్ కాదు, గూగుల్లో ఒక వెబ్సైట్కి. ఓకే, అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ గూగుల్ డేటా ఆన్ చేయలేదు, కానీ ఇక్కడ ఆ వెబ్సైట్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది చూడండి, dictation.io. దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఈ dictation.io టైప్ విత్ యువర్ వాయిస్ ఇన్ అని ఉంది కదా. అయితే మనం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ అవుతూ కనిపిస్తుంది చూడండి. అలా మనకు టైప్ అవుతూ వస్తుంది అన్నమాట. అది ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లాంచ్ డిక్టేషన్ ఉంది చూడండి. లాంచ్ డిక్టేషన్ని క్లిక్ చేయండి. ఈ బ్లూ కలర్ బాక్స్లో లాంచ్ డిక్టేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన గూగుల్ యాడ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఏం పట్టించుకోకండి. ఇక్కడ ఐ సింబల్ అండ్ ఇంటూ సింబల్ అని చూడండి, అలా వస్తే గూగుల్ యాడ్స్ అన్నమాట. వాటి గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్ లాగా ఉన్నది, దాంట్లో ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉన్నది చూడండి. అయితే ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్లో కావాలి అనుకుంటే ఈ లాంగ్వేజ్లో ఉంచుకోవాలి. ఈ లాంగ్వేజ్ అవసరం లేదు, తెలుగులో కావాలనుకోండి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఫోర్ లైన్స్ని క్లిక్ చేయాలి. ఈ ఫోర్ లైన్స్ని క్లిక్ చేస్తే ఇలా లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన లాంగ్వేజెస్లో మనకు నచ్చిన లాంగ్వేజ్, మనకు కావలసిన లాంగ్వేజ్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే తెలుగు, హిందీ అంటే ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయండి, ఉర్దూ కూడా ఉంది, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సరే, ఫస్ట్ మన మదర్ టంగ్ తెలుగు చూద్దాం. తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు కిందికి వచ్చేద్దాం. ఈ పేజ్లో మనకు టెక్స్ట్ టైప్ కావాలి. ఈ పేజ్లో మనం మాట్లాడే టెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడే వాయిస్ని రికగ్నైజ్ చేసి టెక్స్ట్ ఫామ్లో ఈ ఒక పేపర్ లాంటి పేజ్ కనిపిస్తుంది కదా, దాంట్లో మన వాయిస్ టెక్స్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది చూడండి, స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. డౌన్ ఇక్కడ డౌన్ లెఫ్ట్ కార్నర్ ఉంది చూడండి, దాన్ని స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. రెడ్ కలర్లో మారింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే స్క్రీన్ రికార్డింగ్లో ఇది సరిగా చూపించట్లేదు. ఇది స్క్రీన్ రికార్డింగ్లో ఉంది కదా, ఇది స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ సరిగా అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది, వాయిస్ రికగ్నైజ్ చేయలేకపోతుంది. వాళ్ళ సెట్టింగ్ అలా పెట్టారు. అయితే స్క్రీన్ రికార్డింగ్లో ఎవరికి షేర్ చేయకుండా ఉండడానికి కోసం ఇలా చేసి ఉంటారు. అయితే నేను వేరే మొబైల్లో టైప్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని ఆపేస్తాను. సేమ్ ప్రాసెస్ మీరు ఇలాగే వెళ్ళాలి, దాంట్లో కూడా మీకు చూపిస్తాను. దీన్ని ఆపేశాను.
ఇప్పుడు మీకు ల్యాప్టాప్ లో చూపిస్తాను. జనరల్ గా ఇది స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఆ వెబ్‌సైట్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ లో అది కొంచెం రికగ్నైజ్ చేయట్లేదు వాయిస్ ని స్క్రీన్ రికార్డింగ్ లో రావట్లేదు కానీ స్క్రీన్ రికార్డింగ్ కాకుండా మామూలుగా మొబైల్ లో దాన్ని మీరు ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది నేను నా మొబైల్ లోనే చేసుకుంటాను అయితే మీకు చూపించడం కోసం నేను ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ లో చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలంటే ల్యాప్టాప్ ఆన్ లో ఉండాలి నెట్ ఆన్ లో ఉండాలి ఒక బ్రౌజర్ లోకి వెళ్ళాలి నేను క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్ ఉంది చూడండి ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఉంటుంది అక్కడ డిక్టేషన్ డాట్ ఐఓ ఫస్ట్ వెబ్సైట్ ఉంది చూడండి డిక్టేషన్ డాట్ ఐఓ దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ డిక్టేషన్ డాట్ ఐఓ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఇదండి ఇది అండర్లైన్ లాగా సెలెక్ట్ అవుతుంది చూడండి కర్సర్కి తీసుకెళ్ళగానే దీన్ని ఓపెన్ చేయాలి ఇలా వచ్చేస్తుంది టైప్ విత్ యువర్ వాయిస్ ఇన్ ఇంగ్లీష్ హిందీ ఇటాలియన్ సమ్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సో మనకు ఈ బ్లూ కలర్ రెక్టాంగులర్ బాక్స్లో లాంచ్ డిక్టేషన్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఇంతకుముందు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునే బాక్స్ చూసాం కదా స్క్రీన్ రికార్డింగ్లో ఇగో ఇక్కడ ఉన్నది చూడండి నేను తెలుగు సెలెక్ట్ చేసి పెట్టాను ఇక్కడ తెలుగు అనే ఉంది కొంచెం కెమెరాని దగ్గర తీసుకెళ్తాను ఒక నిమిషంలో అలాగే ఇక్కడ తెలుగు అని టైప్ చేసి పెట్టాను తెలుగు ఎస్ అఫ్కోర్స్ నేను స్టాండ్కి ఫోన్ పెట్టడం వల్ల దీన్ని కొంచెం బెండ్ చేయలేకపోతున్నా ఓపెన్ చేస్తాను ల్యాప్టాప్ నీట్లా పైకి పెట్టేస్తాను బెడ్ మీద ల్యాప్టాప్ని మొత్తం ఫ్లాట్గా పెట్టేశాను కీబోర్డ్ పైన స్టాండ్ పెట్టేశాను ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అయితే చూడండి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసి పెట్టాను ఇది తెలుగు లాంగ్వేజ్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి కదా డిక్టేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది చూడండి ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇది రెడ్ కలర్ లుక్ చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నంత సేపు మనం ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట చూద్దాం కొంచెం కిందికి తీసుకొచ్చాను పేజ్ని ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా బ్లింక్ అయితే ఉంది కదా అక్కడ మనం ఏం మాట్లాడినా టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట మన వాయిస్ రికగ్నైజ్ చేసి తెలుగులో నేను పెట్టాను కాబట్టి తెలుగు లెటర్సే వస్తాయి అక్కడ నేను ఏం మాట్లాడినా కొద్దిగా నేను మాట్లాడతాను చూడండి హలో టీచర్స్ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారా లాక్డౌన్లో అందరు హెల్తీగానే ఉన్నారా మీ అందరూ బాగుండాలనుకుంటున్నాను నేను మీ అందరూ బాగుండాలనుకుంటున్నాను చెప్పాను మీరందరూ అనకుండా నేనేమన్నానో అదే వచ్చింది చూడండి మీ అందరూ బాగుండాలి అనుకుంటున్నాను
అయితే ఇక్కడ ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో జస్ట్ డ్రాబ్యాక్ కూడా కాదు, ఇంత అది మనకు అవుట్పుట్ ఇస్తున్నప్పుడు అది పెద్ద డ్రాబ్యాక్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు చిన్న ఫుల్ స్టాప్లు కామాలు వాటన్నిటిని కూడా మనం తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఏం కావాలనుకున్నా మాట్లాడేసి టెక్స్ట్ అవుట్పుట్ తీసేసుకొని కామాలు ఫుల్ స్టాప్లు క్వశ్చన్ మార్క్స్ ఇంకా మనకు వగేర వగేర అన్నిటిని మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకు మనకు హెడ్డింగ్ ఫామ్లో కావాలంటే దీన్ని, బోల్డ్ లెటర్స్ కావాలంటే ఇది, ఇంకా కలర్ ఫామ్లో కావాలంటే ఇక్కడ కలర్స్ లెటర్స్ కలర్స్, ఇంకా దాన్ని అలైన్మెంట్ లెటర్స్ అదే టెక్స్ట్ అంతా అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి, సెంటర్లో చేసుకోవాలా లెఫ్ట్ సైడా రైట్ సైడా చేసుకోవడానికి, ఇవన్నిటిని కూడా చూస్తే ఒకసారి మీకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ని ఏం చేయాలంటే కంట్రోల్ ఏ కొట్టండి, కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ అయిపోతుంది. ఓకే ఇక్కడ దాంట్లో కలిసి అందులో పెట్టేసి కంట్రోల్ ఏ కొట్టేసేయండి, సెలెక్ట్ అయ్యింది. సారీ నేను ఏదో తగిలింది ఫింగర్కి, దీన్ని క్లోజ్ చేసేస్తాను. కంట్రోల్ ఏ కొట్టగానే సెలెక్ట్ అయింది. కంట్రోల్ సి కొట్టండి, తర్వాత వేరే వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ వి కొట్టేసాడు, అయిపోయాయి, సింపుల్. సో ఇలా మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం ఇలా టెక్స్ట్ ఫామ్లో తీసుకోవచ్చు. మన వాయిస్ని మనం మాట్లాడితే, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు గూగుల్ డిక్టేషన్ లాగా రిసీవ్ చేసుకొని మనకు టెక్స్ట్ ఫామ్లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది అన్నమాట. నేనేం రాశాను, హలో టీచర్ బాగున్నారా, అందరూ ఏం బాగున్నారా, అందరూ ఏం చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారా, లాక్డౌన్లో అందరు, ఇక్కడ ఏదో సమ్ రాంగ్ పడింది. ఎందుకంటే మనం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే వాటిని పెద్ద మనం మిస్టేక్స్గా కాకుండా కొంచెం మనం మళ్ళీ రీటైప్ చేసుకోవాలి, వాయిస్ ఇచ్చేసుకుంటే మళ్ళీ అక్కడ కరెక్ట్ ఫామ్లో వచ్చేస్తుంది. అంటే మనం కాపీ పేస్ట్ చేసే ముందు అవన్నీ కూడా అక్కడే సెట్ చేసుకోవాలండి. ఇక్కడ చేయాలంటే మళ్ళీ టైప్ చేయడానికి ఇబ్బంది కదా. సో ఇక్కడే మనకు ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో అక్కడే ఆ వర్డ్ ఏంటో, ఇక్కడ హిందీ అనబడింది, అందర్ హిందీగానే ఉన్నారా, అందరూ హిందీగానే ఉన్నారా, నేనేదో అనుంటాను అది హిందీగానే ఉన్నారా అని రికగ్నైజ్ చేసింది. అంటే నేను స్పష్టంగా పలక, నాకు కోల్డ్ అయింది, నా వాయిస్ కొంచెం హార్ష్గా వస్తుంది, మీరు ఇంకా చూడవచ్చు. ఇంకా మీరు మంచిగా స్పష్టంగా పలకాలి, స్పష్టంగా పలికితే అది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దామా. అవుట్పుట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ పెడతాను. యా ఇదంతా డిలీట్ చేసేస్తాను. మళ్ళీ స్టార్ట్ కొట్టేసి నేను ఇంగ్లీష్లో నేను మాట్లాడుతుంటాను, అది వాయిస్ రికగ్నైజ్ చేసి మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ ఇచ్చేస్తుంది అన్నమాట. చూడండి కొంచెం జూమ్ చేస్తాను ఇంకా క్లారిటీగా కనిపించడానికి. ఓకే స్టార్ట్. హాయ్ టీచర్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ రైట్. I hope you all good. I hope this video will be helpful for you. Thank you for watching this video. Please like, share, subscribe. Support me teachers. నేనేం మాట్లాడినాను అనేది అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడే రికవర్, నేను స్టాప్ చేశాను, ఇక్కడ స్టార్ట్ బటన్ స్టాప్ చేసేసాను. హాయ్ టీచర్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ రైట్. ఐ హోప్ యూ ఆల్ గుడ్. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ టీచర్స్. వావ్, ఎక్సలెంట్. అంటే నా లాంగ్వేజ్ కరెక్ట్గానే ఉంది, గూగుల్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే ఇక్కడ ఒక్క మిస్టేక్ కూడా రాలేదు.
సో ఇలా మనం టెక్స్ట్ని అవుట్పుట్గా తీసుకునే వెబ్సైట్స్ ఇట్లా ఉన్నాయండి, అవుట్పుట్గా ఇచ్చే వెబ్సైట్స్ ఇలా ఉన్నాయి, మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు కంపల్సరీ మైక్ అనేది ల్యాప్టాప్కు కానీ మొబైల్కి అవసరం లేదు, మ్యాక్సిమం ల్యాప్టాప్కి పెట్టాలంటే మాత్రం మైక్ మాత్రం మంచి ఒక మంచి ఒక క్వాలిటీ మైక్ ఒకటి పెట్టుకుని, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా ఓకే వస్తుంది. నేను పెట్టుకున్నది నార్మల్ ఇయర్ ఫోన్స్ మాత్రమే ల్యాప్టాప్కి పెట్టాను. ఇంకా మొబైల్కి అయితే మ్యాక్సిమం అవసరం లేదు, మొబైల్లో కంపల్సరీ వస్తుంది, చూడండి. ఓకే యా టీచర్స్, ఇట్స్ మై ప్రివిలేజ్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, టేక్ కేర్.